2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టిందన్నారు. 2018-19కి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సోమిరెడ్డి వ్యవసాయ అనుబంధ శాఖలకు మొత్తం 19,70 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఆధునిక సాంకేతికతను జోడించి వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలు రాబడుతున్నామని తెలిపారు. రెండో అర్ధ సంవత్సరంలో 24.5% వృద్ధి సాధించామని, జాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి రేటు 14% అధికంగా నమోదైందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు మొత్తం 19,70 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చుక్క పొద్దున లేచి నాగలికి నమస్కరించి పొలానికి ప్రణమిల్లి చెమట చుక్కలతో పంటను తడిపి ఏపుగా పెరిగిన పంటను బిడ్డగా భావించి గుండెకు హత్తుకుని నిలువెల్లా పరవశించిపోయే సంతోషి కర్షకుడు. నిత్యం ప్రతి రైతులో ఈ సంతోషాన్ని చూడాలన్నదే మన చంద్రన్న సంకల్పం. ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న ఉత్పత్తిలో దేశంలోనే 2వ స్థానం, వరి ఉత్పాదనలో 3వ స్థానంలో ఉందని వెల్లడించారు. పట్టిసీమ ద్వారా ముందస్తు నీటి విడుదల వల్ల అధికోత్పత్తి సాధ్యమైందని, రబీ పంట చివరి దశ సాగునీటికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించడమే అగ్రిటెక్ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్పత్తిలో మన రాష్ట్రం వరి, మొక్కజొన్న మరియు వేరుశెనగ పంటల్లో 2వ స్థానంలో ఉంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దేశంలోనే అత్యధిక వ్యవసాయ ఉత్పాదికత సాధించే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుబంధ రంగాలకు 4,730 కోట్లు, కరువు నివారణకు 1,042 కోట్లు, కౌలు రైతులకు 2,346 కోట్లు రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. రైతురథం పథకం కింద 2.50 లక్షల రాయితీతో ట్రాక్టర్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరియు 89 రైతు బజార్లను ఈ సంవత్సరం ఆధునీకరణ చేస్తున్నాం. రైతు మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచిన సరుకునకు రైతు బంధు పథకం ద్వారా 70% విలువ లేదు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు రుణం 180 రోజులు వరకు వడ్డీ లేకుండా ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నాం. 2017-18 సంవత్సరంలో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 3,637 మంది రైతులకు 43.39 కోట్ల రుణాన్ని లబ్ధి పొందారు. 2018-19 రెవెన్యూ వ్యయం కింద 11.83 కోట్లు ప్రతిపాదించాం. సహకార రంగంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆప్కాప్ 2017-18 సంవత్సరానికి గాను 6,861.96 కోట్లు స్వల్పకాలిక రుణాల క్రింద మరియు 608.43 కోట్లు దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల క్రింద 15,76,250 మంది రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘములు మరియు జిల్లా సహకార బ్యాంక్ ద్వారా రుణాలు పంపిణీ చేస్తున్నాం. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీని అమలు చేస్తామన్నారు. ఉత్తమ సాంకేతిక యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి దిగుబడి పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదర్శంగా నిలుపు